పోలీస్ శాఖ బాస్ గా అంజనీ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న అంజనీ కుమార్ ను ఇన్ఛార్జ్ డీజీగా బదిలీ చేస్తూ జీవో వెలువడింది. మహేందర్ రెడ్డి నుంచి అంజనీ కుమార్ ఇవాల బాధ్యతలు తీసుకోనున్నారు. మహేందర్ రెడ్డి పదవీ విరమణ తర్వాత డీజీపీ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. దాదాపు 5-6 నెలలుగా జరుగుతున్న చర్చకు చెక్ పెడుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంజనీ కుమార్ ను ఇన్ఛార్జ్ డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీ కుమార్ తో పాటు మరో 5 ఐపీఎస్లను సైతం బదిలీ చేసింది. ఏసీబీ విజిలెన్స్ డీజీగా ఉన్న అంజనీ కుమార్ కు పోలీస్ బాస్ గా బాధ్యతలు అప్పగించింది. డీజీపీగా ఎవరిని నియమిస్తారనే విషయంలో పలు పేర్లు చర్చకు వచ్చాయి. అంజనీ కుమార్ తో పాటు రవిగుప్తా, సివి ఆనంద్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. హోంశాఖ కార్యదర్శిగా ఉన్న రవిగుప్తా, హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ లను సైతం ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. చివరికి సీనియారిటీలో ముందు వరుసలో ఉండటంతో పాటు శాంతి భద్రతల అదనపు డీజీగా, హైదరాబాద్ సిపిగా, ఏసీబీ డీజీగా పనిచేసిన అనుభవం ఉన్న అంజనీ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. హైదరాబాద్ సిపిగా పనిచేసిన సమయంలో అంజనీ కుమార్ తనదైన ముద్ర వేశారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఓట్ల ప్రక్రియను సజావుగా ప్రశాంతంగా ముగిసేలా తన వంతు పాత్రను అంజనీ కుమార్ పోషించారు. కరోనా వేళ పోలీసులను సన్నద్ధం చేసి ముందుండి నడిపించారు. 4 పాటు హైదరాబాద్ సిపిగా పనిచేసిన అంజనీ కుమార్ వివాదరహితుడిగా విధులు నిర్వర్తించారు. బీహార్ రాజధాని పాట్నాలో 1966 జనవరి 28న జన్మించిన అంజనీ కుమార్ పాట్నాతో పాటు ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీస్ శాఖలో మంచి పోస్టింగ్లలో పనిచేశారు. ఆయన పలు అవార్డులు సైతం దక్కించుకున్నారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ 2 అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గాను అంతరిక్ష సురక్ష మెడల్ అందుకున్నారు. ఐపీఎస్ శిక్షణ సమయంలోనూ ప్రతిభ గణపరిచి గుర్రపు స్వారీ, ఈత, జూడోలోను పతకాలు గెలుచుకున్నారు. గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్ గా విధులు నిర్వర్తించారు. నిజామాబాద్ డీఐజీగా, వరంగల్ ఐజీగాను సేవలందించారు. పోలీసు ఉద్యోగం తీరుతెన్నులపై అంజనీ కుమార్ రాసిన కథనం పలు పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. హైదరాబాద్ సిటీ పోలీసుల 500 చరిత్రపై రాసిన పుస్తకంలోనూ తన భాగస్వామ్యాన్ని అందించారు. అంజనీ కుమార్ 2022 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు.